హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఈ బ్రాంచ్ ఈ కాలేజీలో బాగుంటుందా, ఈ బ్రాంచ్ ఈ కాలేజీలో బాగుంటుందా అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ బాగుంటుంది బీటెక్ కాలేజీలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, మీరందరూ ఇంటర్మీడియట్ నుంచి వచ్చుంటారు, చాలామంది పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చుంటారు. సో ఇంటర్మీడియట్ నుంచే 90% వచ్చుంటారు కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో మీరు చదివిన కొన్ని కాలేజీని బట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈ కాలేజ్లో జాయిన్ అయితే ఎంపీసీ బాగుంది, ఈ కాలేజ్ జాయిన్ అయితే బైపీసీ బాగుంది, లేదంటే ఈ కాలేజ్ జాయిన్ అయితే మ్యాథ్స్ బాగా చెప్తారు, ఇందులో అయితే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బాగా చెప్తారు అని. సో గైస్, ఇక్కడ ఇంజనీరింగ్లో అలాంటిది ఏమీ ఉండదు. సో మీరు చూజ్ చేసుకోవాల్సింది బ్రాంచ్ కాదు, మీరు చూజ్ చేసుకోవాల్సింది కాలేజ్. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక కాలేజీలో కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, సో వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పుకుందాం. బట్ కాలేజీలో ఆ ఇయర్ రిక్రూట్మెంట్ లేదు, స్టూడెంట్స్ రాలేదు. అంటే ఇప్పుడు సిఎస్సి ఐటీ కంపేర్ చేసుకున్నట్లయితే సిఎస్సిలో బాగా వచ్చారు, ఐటీలో రాలేదు. అప్పుడు ఏమవుతుంది, రాని వాళ్ళకి వాళ్ళకి పని ఉండదు కాబట్టి వాళ్ళని వేరే బ్రాంచ్ వాళ్ళతో వాడుకోలేదు, వాళ్ళని తీసేస్తారు. సపోజ్ సిఎస్సిలో కూడా రాలేదు అనుకోండి, అప్పుడు ఏమైంది, వాళ్ళని తీసేస్తారు. తీసేసినప్పుడు ఏమవుతుంది, ఆ సిఎస్సిలో చెప్పే వాళ్ళే సరిగ్గా ఉండరు. ఓకే, లేదంటే సిఎస్సిలో ఉన్న వాళ్ళే వేరే కాలేజీలో మంచి శాలరీ వస్తుంది కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని వెళ్ళచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ తెచ్చుకుని వెళ్ళచ్చు. సో అట్లా ఇంకో విషయం ఏంటంటే, మీకు స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ మీకు ఇవ్వదు కదా, కాలేజ్ వాళ్ళకి ఇస్తుంది. కాలేజ్ వాళ్ళకి మీరు చూసినట్లయితే 1 ఇయర్, 2 ఇయర్, ఒక్కోసారి 3 ఇయర్స్ కూడా ఆపి మరీ ఇస్తుంది స్కాలర్షిప్. సో అట్లాంటి టైంలో కాలేజ్ వాళ్ళ దగ్గర ఫండ్ ఉండదు, ఫ్యాకల్టీస్కి మనీ పే చేయడానికి, వాళ్ళ శాలరీస్ పే చేయడానికి కూడా మనీ ఉండదు. అట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాకల్టీ ఎవరు కూడా నువ్వు 2 నెలలకి 6 నెలలకి జీతం ఇస్తా అంటే ఊరుకోరు కదా. సో ఎక్కడైతే కాలేజీలో మంచిగా జీతాలు ఇస్తారో ఆ కాలేజ్ ఎత్తుకుని వెళ్ళిపోతారు, లేదంటే వేరే జాబ్ ఆల్టర్నేట్ చూసుకుంటారు, లేదంటే ప్రైవేట్ సెక్టర్లోకో ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కాలేజీలో ఫ్యాకల్టీ డిలే అనేది ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ ఉంటారు, కొన్ని సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఉండరు. ఒక వెల్ రిప్యూటెడ్ కాలేజీలో కూడా మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. మీరు చూసుకున్న వాసవి, సిబిఐటి, ఎంవిఎస్ఆర్, శ్రీనిధి, ఆర్ జి విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, రంగరాజు, ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజ్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, ఫ్యాకల్టీ కావాలి, మాకు ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీ ఉన్నాయని. ఇట్స్ నథింగ్ బట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాలేజ్ సీట్లు పెరుగుతున్నాయని కాదు, అందులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడమో, రిటైర్ అవ్వడమో, లేకపోతే ఇంకేమైనా మేనేజ్మెంట్తో క్లాష్ రావడమో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు చూసుకోవాల్సింది బ్రాంచ్ కాదు, మీరు చూసుకోవాల్సింది కాలేజ్. ఆ కాలేజ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందా లేదా, అందరు ఫ్యాకల్టీని, ఆ ఫ్యాకల్టీకి సరిగ్గా పేమెంట్ ఇస్తున్నారా లేదా, ఆ కాలేజ్లో అన్ని ల్యాబ్స్ ఉన్నాయా లేవా అనే వాటి గురించి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ అయినా బాగానే ఉంటుంది. సో ఒక బ్రాంచ్కి మళ్ళీ వెల్ ఎస్టాబ్లిష్ చేసి ఇంకో బ్రాంచ్ వెల్ ఎస్టాబ్లిష్ చేయకపోతే అది ఒక మంచి కాలేజ్ కాదు. సో మీరు మంచి కాలేజ్ తీసుకున్నట్లయితే అందులో ఫ్యాకల్టీ సఫిషియెంట్గానే ఉంటారు, వాళ్ళు పెంచుకోవాలని ట్రై చేస్తారు, లేదంటే ఉన్న వాళ్ళకి సఫిషియెంట్ లోడ్ ఇచ్చి వాళ్ళని వాడుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి జీతాలు ఇచ్చి టైంకి వాళ్ళని ఉంచుకునేటట్టు ట్రై చేస్తారు తప్ప వాళ్ళు తీసేరు. సో మీకు ఎక్కడైనా సరే ఏ కాలేజ్ అయినా ఒక బ్రాంచ్ వెల్ ఎస్టాబ్లిష్ అయింది అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీ మంచిగా ఉన్నట్లు, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ మంచిగా ఉన్నట్టు, అక్కడ ఉన్న ల్యాబ్స్ మంచిగా ఉన్నట్లు. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఈ బ్రాంచ్ ఈ కాలేజీలో ఉంటుంది అని ఎవ్వరు కదా, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పలేరు, ఏ కాలేజ్ కూడా చెప్పలేరు. మీకు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఈ కంపెనీలో ఇంతమంది, ఈ కంపెనీలో ఇంతమంది జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యారు అనే వాళ్ళు బోర్డ్స్ పెడతారు. సో అదేంటంటే మీకు మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్కి వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీసే వస్తాయి. కాబట్టి మీరు ఏ కాలేజ్ అని తీసుకున్నట్లయితే ఈసీఈకి సిఎస్ఈకి ఎక్కువ సీట్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో, వేరే వాటికి అంత తక్కువ ఉండదు, ఎందుకంటే వేరే వాటికి కోర్ కంపెనీస్ అనేవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారు అనే దాని గురించి ఆలోచించండి, కానీ ఏ బ్రాంచ్ అనేది కాదు. ఒకవేళ మీకు ఒక బ్రాంచ్ పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ బ్రాంచ్ని పట్టుకొని మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వండి. అంతేగాని ఆ బ్రాంచ్ ఇక్కడ బాగుంది, ఈ కాలేజీలో బాగుంది, ఈ కాలేజ్ బాగుంది అని ఎవడైనా మీకు చెప్పాడంటే అట్స్ 100% రాంగ్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణలో, ఏపీలో ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. మీరు మంచి కాలేజ్ చూస్ చేసుకోండి అండ్ మంచి కాలేజ్లో చదవండి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.